ఎవరైతే నన్ను Facebook లో ఫాలో చేస్తలేరో డెఫినెట్లీ మన పేజ్ కి లైక్ కొట్టండి, ఫాలో చేయండి. ఎందుకంటే అక్కడ చాలా రా కంటెంట్ వస్తది. మన వీడియోస్ లో ఏవైతే లేకుంటుంటదో లైక్ బిహైండ్ ది వీడియోస్ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు Facebook కి వెళ్ళండి. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో రైట్ నౌ టైమ్ ఈజ్ 8 in the morning అండ్ యాక్చువల్గా 7:30కి అంటే 7:15కే లేచి సన్ బాత్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. సన్ బాత్ అంటే తెలుసు కదా, మార్నింగ్ రేస్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ మీద పడితే మన బాడీకి విటమిన్ డి అనేది దొరుకుతుంది. బికాస్ లాక్డౌన్లో ఇది ఫస్ట్ డే నేను 7 o'clockకి లేచి సన్ బాత్ చేయడం, అంటే సన్ బాత్ తీసుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ డే ఇది ఇట్లనే 30 days కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. అంటే నేను లోపల కూర్చున్నా, మూవీ చూస్తున్నా, వర్షం పడుతుంది. అండ్ నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే మట్టిది వాసన. మేబీ మట్టి వాసన నేను వీడియోలో తీసుకురాలనేమో కానీ బ్యూటిఫుల్గా వస్తుంది. సో లైట్ పొద్దున్న నుంచి బయటికి పోదాం అనుకుంటే ఫుల్ వర్షం ఉండే. అండ్ రైట్ నా టైం 4 అవుతుంది, 4:30 టైం, 4:30 దాదాపు అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడే వర్షం ఆగింది. అండ్ దాని తర్వాత ఈ మిక్స్డ్ వెదర్ ఏందో అర్థమవుతలేదు. పొద్దునంతా వర్షం పడ్డది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. రోజుల కింద చెప్పినా కదా మా దగ్గర ఇంకో బండి కూడా ఉందని చెప్పి. సో ఇది నా ఫేవరెట్ బండి, రాయల్ ఎన్ఫీల్డ్ 100 యాస్ఫాల్ట్ గ్రీన్. ఇట్లా మనది ఇంకో కార్ ఉంది, బ్రెజా. సో ఆ బ్రెజా కార్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా చాలా రోజులైంది ఆ కార్ తీసి. అండ్ రైట్ నా నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి ఆ కార్ని తీద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ అది. లెట్స్ గో. సో మనం కార్లో పని ఉన్నాం కాబట్టి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చాలామంది నేను కార్ రివ్యూ చేయమని చెప్పి అడిగారు, కాకపోతే కార్ రివ్యూ నేను చేయలేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కార్స్ కంటే మోటార్ సైకిల్స్ అంటేనే నాకు బాగా ఇష్టం. కాకపోతే ఈ మధ్య నాకు కార్స్ అంటే కూడా ఇష్టం పెరిగింది. వావ్. సో స్పెషల్లీ ఈ కార్స్ గురించి మాట్లాడితే కీలెస్ ఇగ్నిషన్స్. సో కీ ఉండదు. సో మనం స్టార్ట్ చేయడానికి సో సింపుల్ ఈ బటన్ క్లిక్ చేస్తే బూమ్ కార్ స్టార్ట్ అయిపోతుంది. మన కార్ తీసినాం కదా చాలా రోజుల తర్వాత. సో అలాగే ఈ కార్ కూడా చాలా రోజుల తర్వాత తీస్తున్నాం. సో ఈ కార్ మనది కాదు, మా బాబాయ్ది. మోస్ట్లీ మా తమ్ముడి దగ్గర ఉంటుంది. అండ్ మా తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు. చాలా మంది మేము ఇద్దరం ట్విన్స్ అనుకున్నారు కదా, ట్విన్స్ కాదు. మా తమ్ముడు నేను, సో 2 brothers. వీఆర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. సో మా తమ్ముడిది ఒక జాబ్ ఉంది, ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాడు అనమాట. ఫార్మా కంపెనీ అంటే పీపీ కిట్స్ కానీ, మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, ఇంకా వేరే అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ సప్లై చేయడానికి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఆల్రెడీ మా దగ్గర ఒక కన్సైన్మెంట్ ఉంది, అది మేము డెలివర్ చేయాలి. ఎడికి పోవాలి మనం? కొంపల్లి. సో అట్లనే ఇప్పుడు ఎట్లయినా అది డెలివర్ చేయాలి కాబట్టి కొంపల్లి దాకా మనకి డ్రైవ్ అయిపోతుంది. అట్లనే ఈ కార్ది రివ్యూ చేద్దామని చెప్పి కూడా ఫిక్స్ అయినా నేను. రివ్యూ అంటే ప్రాపర్గా ఇప్పుడు మీరు చాలా రివ్యూస్ చూసి ఉంటారు, ఆ రివ్యూస్లో కాదు, నార్మల్ రివ్యూ. సో ఫస్ట్లీ మనం కార్ ఏది నడిపించినా సరే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. స్పెసిఫిక్గా ఫేవరెట్ కార్స్ ఉన్నాయన్నమాట. సో మారుతి సుజుకి అంటే నాకు చాలా ఇష్టం. బేసికల్లీ బ్రాండ్ బేసిక్గా అంటే బెంజ్ అందరు కొనాలనుకుంటారు కానీ అందరు మర్సిడీసే కొంటారు. సో అదే కాన్సెప్ట్లో బెంజ్ అందరు కొనాలనుకుంటారు కానీ మారుతి సుజుకి ఎవరైనా కొనగలుగుతారు. అండ్ మారుతి సుజుకి ఈజ్ ద బ్రాండ్ విచ్ ఇస్ టాప్ సెల్లింగ్. సో ఇండియాలో టాప్ సెల్లింగ్ బ్రాండ్ అంటే టాప్ సెల్లింగ్ కార్స్ బ్రాండ్ ఏదైనా ఉందంటే మారుతి సుజుకి. వర్షం పడ్డ తర్వాత ఇట్లాంటి కూల్ వెదర్లా మాస్క్ తీసి మనసు పూర్తిగా ఊపిరి తీసుకోవాలని చెప్పి ఎంతమందికి ఉంది. నాకైతే హానెస్ట్లీ ఫస్ట్ నాకే ఉంది. బయటికి అంటే హైదరాబాద్ వదిలేసి ఎటన్నా కొంచెం దూరం పోయి మంచి మాన్సూన్ ఎంజాయ్ చేయాలని చెప్పి. సో రైట్ నౌ మా తమ్ముడు ఆ ప్యాకేజ్ తీసుకొని సురక్ష హాస్పిటల్కి వెళ్ళిండు. హాస్పిటల్ అక్కడ ఉంది అండ్ నేను కార్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. సో మా తమ్ముడికి ఒక 15-20 minutes పట్టొచ్చు. సో 15-20 minutes దాకా మనం ఈ నేచర్ని ఆస్వాదిద్దాం. అట్లనే ఈ కార్ గురించి మాట్లాడదాం. చాలామంది అడిగారు కదా కార్ రివ్యూ చేయండి అన్న అని చెప్పి. సో ఇది ఒక ట్రయల్ లెక్క అనుకోండి. నేను పర్ఫెక్ట్ ఇంతవరకు ఎప్పుడు కార్ రివ్యూ చేయలేదు. బట్ అంటే కార్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఎప్పుడు పెరిగిందంటే ఎప్పుడైతే నేను ఫస్ట్ కార్ తీసుకుందాం అనుకున్నానో, నేను 2015లో ఫస్ట్ కార్ కొనుక్కుందాం అనుకున్నా. సో కొనుక్కుందాం అనుకున్నప్పుడు నేను కార్స్ చూడడం స్టార్ట్ చేసిన. సో అప్పుడు నా బడ్జెట్ రేంజ్ రెనాల్ట్ క్విడ్ ఆ రేంజ్లో ఉండే. సో ఇది ఇది ఇంకా చాలా పెద్ద కార్ అనుకోండి. సో రైట్ నౌ ఇది మన దగ్గర ఏదైతే కార్ ఉందో నా వెనకాల విటారా బ్రెజా BS4 డీజిల్ ఇంజిన్ 1250cc 200 nm టార్క్ 88.2 bhp అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మా ఫ్యామిలీలో అందరికీ ఈ నెంబర్స్ ఏదైతే ఉంటుందో కొంచెం స్పెసిఫిక్గా తీసుకుంటారు అనమాట. మా ఫ్యామిలీలో నేను ఒక్కనే కొంచెం సాదా సీదా ఉంటా, కాకపోతే మా వాళ్ళందరూ నెంబర్ అంటే కొంచెం చూడడానికి మంచిగా ఉండాలని చెప్పి సో దీని కూడా నెంబర్ 8055. సో ఈ నెంబర్స్ మీరు సెర్చ్ చేసి దీనిపైన ఫైన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి కనిపెట్టకండి. నెక్స్ట్ కార్ ఏదైనా కన్సిడర్ చేయాలనుకుంటే ఇదే కలర్ కార్ ఇదే మోడల్ కార్ కన్సిడర్ చేస్తా. ఐ లైక్ దిస్ కార్ స్పెషల్లీ. దీని ఏదైతే బ్లాక్ అండ్ రెడ్ టోన్ ఉందో అసలు ఒక ఒక రేంజ్లో లుక్ ఇస్తుంది చూడండి కావాలనుకుంటే. ఒకవేళ బడ్జెట్ ఉంటే తొందరలోనే నేను ఈ కార్ తీసుకుంటా, మా ఫ్యామిలీకి కూడా సెట్ అయిపోతుంది. SUV లైక్ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే ఈజీగా 5 members ట్రావెల్ చేయొచ్చు అండ్ SUV కాబట్టి మనం కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. అంటే ఎక్స్ట్రీమ్ కోర్ లెవెల్ ఆఫ్ రోడింగ్ చేయలేము, కాకపోతే బాగానే చేయొచ్చు ఆఫ్ రోడింగ్ కూడా. సో మనం ఏం చేద్దామంటే ఈ కార్ది కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీస్తా, అవి చూడండి మీరు. సో ఆ షార్ట్స్ చూసి చెప్పండి సినిమాటోగ్రఫీ నా లోపల ఇంకా ఉందా లేకుంటే నేను మర్చిపోయినా లేకుంటే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలని చెప్పి సినిమాటిక్ షాట్స్. ఈరోజు వీడియో చేస్తుంటే నాకు మ్యూజిక్ అవసరం లేదు, బర్డ్సే మంచి మ్యూజిక్ ఇస్తున్నాయి. సో హోప్ మీకు సినిమాటిక్ షాట్స్ బాగా నచ్చినాయి అనుకుంటా. సో మనం ఏ కార్ కొన్నా సరే ఏ మోటార్ సైకిల్ కొన్నా సరే మనకి బేసిక్గా 3 doubts ఉంటాయి. ఫస్ట్ డౌట్ ప్రైస్ ఎంత, సెకండ్ డౌట్ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ థర్డ్ డౌట్ ఎంత స్పీడ్ పోతుంది. సో స్పీడ్ అంటే కార్ కాబట్టి 100 పైన ఈజీగా పోతుంది అండ్ ప్రైస్ వచ్చేసి సో మేము తీసుకున్నప్పుడు అంటే మేము కార్ తీసుకున్నప్పుడు 12,15,000 అండ్ 13 lakhs దాకా పడ్డది అండ్ లైక్ ఆఫ్టర్ మోడిఫికేషన్స్ అవన్నీ చేస్తే ఒక 14 lakhs దాకా అయింది. సో 14 lakhs ఈ కార్ ఏదైతే కనిపిస్తుందో ఇది టాప్ డ్యూయల్ టోన్ కార్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అందరికంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ప్లస్ మీ అందరికీ కూడా మైలేజ్ ఎంత ఇస్తుంది. ఇది డీజిల్ కార్. సో రైట్ నౌ డీజిల్ కార్ డిస్కంటిన్యూ అయిపోయింది ఈ మోడల్లో. రైట్ నౌ ఓన్లీ పెట్రోల్ కార్ ఉంది అండ్ పెట్రోల్లో ఇంజన్ కూడా అప్డేట్ అయింది. ఇది 1250cc ఇంజన్ అండ్ రైట్ నౌ ఏదైతే కార్లు వస్తున్నాయో 1500cc పవర్ఫుల్ ఇంజన్స్ వస్తున్నాయి. సో డీజిల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది బికాజ్ ఆఫ్ BS6 నామ్స్ అండ్ క్యాథలిటిక్ కన్వర్టర్తో వస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఈ మోడల్కి అంటే మేము యూజ్ చేస్తున్న కార్ డీజిల్ మైలేజ్ వచ్చేసి 18.5 kilometers టు 18 kilometers దాకా మైలేజ్ ఇస్తుంది. అది దట్టు ఓన్లీ ఆన్ హైవేస్. సో సిటీలో ఇంకా మైలేజ్ తగ్గొచ్చు. గ్రూమ్ అనేది నీట్గా ఉంటుంది ముంగట కూడా వెనకాల కూడా. అండ్ సో అండ్ కార్లో పవర్ స్టీరింగ్ ఉంది, కీలెస్ ఇగ్నిషన్ నేను ఎట్లయితే చెప్పినో. కాకుండా దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసాం. లుక్ ఎట్ దిస్, దిస్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మనం ఇప్పుడు ఏదైతే కార్ యూజ్ చేస్తున్నామో దాంట్లో చాలా బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. జస్ట్ ఒక ఫ్యూయల్ మీటర్, ఓడోమీటర్, రెవ్ మీటర్ అది ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి ఓడోమీటర్, రెవ్ మీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2, రేంజ్, దాని తర్వాత ఇక్కడ ఇండికేషన్స్, డోర్ ఓపెన్ ఉందని చెప్పడానికి, ప్లస్ మాల్ ఫంక్షన్, ABS, బ్యాటరీ, ఆయిల్ చేంజ్, లో ఫ్యూయల్. ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీని ఏదైతే LED ఉందో ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది, మనం దీన్ని కలర్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చిన్న నాబ్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసి రెడ్, వైట్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ. బ్లూ ఇస్ బెటర్. సో బ్లూ కలర్ బెటర్ అనమాట. మనం ఎప్పుడైతే లాంగ్ డ్రైవ్ చేస్తుంటామో నైట్ టైం కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ లైట్ అనేది కొట్టదు. ప్లస్ ఏ అంటే వేరే కలర్స్ కూడా అంత లైట్ టైం కొడతలేదు, చాలా డీసెంట్గా ఉన్నాయి. So imagine Vitara Brezza ఇది ఒక బేసిక్ మిడ్ లెవెల్ సెగ్మెంట్ కార్. దీనిలోనే ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మనం ఒకవేళ సూపర్ కార్ ఏదైనా రివ్యూ చేసినాం అనుకో, అంటే సూపర్ కార్ ఏదైనా డ్రైవ్ చేసినాం అనుకో, దాంట్లో ఏ టైప్ ఫీచర్స్ ఉంటాయో. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రివ్యూ రైడ్ సూపర్ కార్స్ వెరీ సూన్. అంటే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా ఛానల్లో తీసుకురావాలని ట్రై చేస్తా. లైక్ అంటే ప్రామిస్ చేయలేను, బట్ 100% తీసుకురావాలని ట్రై చేస్తా. దాని తర్వాత ఈ టెక్స్చర్ కూడా నాకు బాగా నచ్చింది, డోర్ పైన ఉన్నది. ఈ టెక్స్చర్ మనకి మంచి ఫీల్ని కలిగిస్తుంది. దాని తర్వాత దీనిపైన ఎక్కువ డస్ట్ కూడా ఉండదు. అది డాష్ బోర్డ్. సో బేసిక్గా ఏంటంటే మనం ఎప్పుడైతే కూర్చుంటామో, హైట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కూర్చుంటారో ఈ డాష్ బోర్డ్ మోకాళ్ళకు తగులుతుంది, కానీ మోకాళ్ళకు తగలకుండా రూమ్ స్పేస్ ఇక్కడ నీట్గా ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంత హైట్ పొజిషన్ కూర్చున్నా, 6 feet హైట్ ఉన్నా సరే ఈ డాష్ బోర్డ్ తగలదు. దాని తర్వాత ఇది దీని క్యాబిన్ స్పేస్. సో వాటర్ బాటిల్ ఏదైనా చిల్డ్గా ఉండాలనుకుంటే అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, చిన్న సైజ్ ఫ్రీజర్ లాగా. XBHP రైడ్ చేసినప్పుడు థార్ నడిపించినాం కదా, సో థార్లో మహేంద్ర థార్లో కూడా కొంచెం ఇట్లాంటి ఫీచరే ఉన్నాయి. లైక్ మన ఫోన్ని ఫస్ట్ దీంతో కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్లో నావిగేషన్, మన ఫోన్ని మొత్తం ఆపరేట్ చేయవచ్చు అనమాట. మొత్తం యాపిల్ స్క్రీన్ కనిపిస్తుంది, ఇంతసేపు దాకా ఆర్డినరీ స్క్రీన్ ఉండే. అండ్ ఇవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, లైక్ మ్యూజిక్ కానీ, వాల్యూమ్ కానీ, కాల్ డిస్కనెక్ట్ చేయొచ్చు, కాల్ లేపొచ్చు. అండ్ దాని తర్వాత దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. చాలా మందికి తెలుసు, కాకపోతే మోటార్ సైకిల్ వాళ్ళ కోసం చెప్తున్నా. క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనం ఒకవేళ ఒక 80 speed కాన్స్టెంట్గా పోవాలనుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి పెట్టేస్తే మనం యాక్సిలరేటర్ తొక్కాల్సిన అవసరం లేదు, ఆ 80 speed కాన్స్టెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో 40 బిలో క్రూజ్ స్టార్ట్ కాదు, 40 నుంచి అబోవ్ క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ మనం అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్పెషల్లీ ఎప్పుడైతే మనం హైవే పైన డ్రైవ్ చేస్తుంటామో నాకు అనిపిస్తుంది మన మోటార్ సైకిల్ పైన కూడా క్రూజ్, అంటే చాలా మోటార్ సైకిల్స్ వచ్చేసింది, కాకపోతే మన దానికి లేదు. ఇంట్రెస్టింగ్ ఫీచర్ విటారా బ్రెజాలో ఉన్నది, చాలా కార్లలో ఉండొచ్చు. సో ఇది కనిపిస్తుంది, ఈ లివర్ మనం ప్రెస్ చేస్తే, ఒకవేళ కొంతమంది పొట్టిగా ఉంటారు కదా, సో వాళ్ళకి యాక్సలరేటర్ బ్రేక్ అందదు కాబట్టి సీట్ని కిందికి చేసుకోవచ్చు. కొంతమంది హైట్ ఉంటారు, సో వాళ్ళకి సీట్ పైకి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, సీట్ని హైట్ కూడా చేసుకోవచ్చు. 1250cc డీజిల్ కార్, కానీ ఏడా మనకు డీజిల్ కార్ లాగా అనిపించదు, అంత పవర్ఫుల్ బికాజ్ ఆఫ్ 88 bhp అండ్ 200 nm టార్క్. అండ్ ఇంత పవర్ఫుల్ కార్కి అంతే పవర్ఫుల్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. స్పీడ్ ఎంత అయితే ఇంపార్టెంటో అట్లనే సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ కార్కి మనకి ABS వస్తుంది, సో డ్యూయల్ ఛానల్ ABS, ముంగట 2 tyres ABS ఉంటుంది. అండ్ సేఫ్టీ పరంగా మనం 100 డాట్ల బ్రేక్ చేసినా సరే ఇమీడియట్గా కార్ అవుతుంది. ఆల్ టుగెదర్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. అండ్ ఇదే కాకుండా ఐ లైక్ ఫార్చ్యూనర్, ఒకటే కాకుండా ఐ లైక్ టొయోటా ఫార్చ్యూనర్, క్రెటా, హ్యుండై క్రెటా అండ్ హ్యుండై i20. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్స్ ఉన్నాయి, చాలా కార్స్ ఇష్టం నాకు. అండ్ ఇవన్నీ మనకి అంటే ఒక సామాన్య ఫ్యామిలీ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను అంటే మనకి సూపర్ కార్స్ అంటే అవన్నీ ఇన్వెస్ట్ చేయాలంటే సూపర్ రిచ్ అయి ఉండాలి, కాకపోతే మనలాంటి మిడిల్ క్లాస్ ఆర్ అబో యావరేజ్ వాళ్ళు ఈజీగా ఇట్లాంటి కార్స్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ లైక్ వెరీ గుడ్ కార్స్. ఇది నా ఫస్ట్ ఎవర్ కార్ రివ్యూ. ఒకవేళ నేను ఏమైనా తప్పులు చెప్పుంటే డెఫినెట్లీ కింద కామెంట్స్లో చెప్పండి, సజెస్ట్ చేయండి. అన్న మీరు ఇవన్నీ మిస్ అయిపోయారు, నెక్స్ట్ ఎప్పుడైనా కార్ రివ్యూ చేస్తే డెఫినెట్లీ వీటి గురించి మాట్లాడండి అని చెప్పి, సో అవన్నీ నేను యాడ్ చేస్తాను. సో మా తమ్ముడు వచ్చేసిండు అండ్ హీస్ డ్రైవింగ్, మేము వచ్చిన పని అయిపోయింది అండ్ రివర్స్ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు మా తమ్మునికి థ్యాంక్స్ చెప్పాలి, వాడి వల్లనే నేను బయటికి రాగలను ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి, అది కూడా లాక్డౌన్లో. అండ్ లుక్ ఎట్ దిస్, నేను 15 minutes ఎప్పుడైతే కార్ రివ్యూ చేసిన తర్వాత 15-20 minutes పక్క కూర్చున్నా. మ్యూజిక్ నాకు తెలిసి మీకు వినిపిస్తుంది అనుకుంటా, బర్డ్స్ సౌండ్, క్రాకల్, చిప్ 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 అని చెప్పి పికాక్స్ కూడా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్, వెనకాల మొత్తం గ్రీన్ ఫీల్డ్స్, ట్రీ అండ్ ఒక ఫ్రీ పాత్. మన దగ్గర మంచిగా 2-wheeler ఉంటే కూడా ఈ రోడ్లో ఫొటోస్ చేయడానికి మస్తు ఉంటాయి. సో ఒక 2-3 ఫోటోలు తీసాం. ఫోటోలు తీసిన తర్వాత మీకు తెలిసి ఆ ఫోటోలు ఏడ చూడాలో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, రైడ్ విత్ విజే, ఇక్కడ వదిలిపెడతా. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ఎవరైతే నన్ను ఫేస్బుక్లో ఫాలో చేస్తలేరో డెఫినెట్లీ మన పేజ్కి లైక్ కొట్టండి, ఫాలో చేయండి, ఎందుకంటే అక్కడ చాలా రా కంటెంట్ వస్తుంది. మన వీడియోస్లో ఏవైతే లేకుంటుంటుందో, లైక్ బిహైండ్ ది వీడియోస్ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఫేస్బుక్కి వెళ్ళండి.